హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు బిజీ హౌస్ వైఫ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో నా ఛానల్లో ఉన్నాయండి, చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. ఈరోజు నేను చెకోడీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ చెకోడీలు మనకి ఫ్రై చేసేటప్పుడు ఒక్కొక్కసారి పేలుతూ ఉంటాయండి. అలా పేలకుండా ఏం చేయాలి, అలాగే లోపల ఉడకకుండా పచ్చిగా అలాగా ఉంటూ ఉంటుంది, అలా కాకుండా మనకి పర్ఫెక్ట్ స్టైల్లో అంటే స్వీట్ షాప్ స్టైల్లో చెకోడీలు పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే మధ్యలో ఇవి పేలకుండా ఏం చేయాలి అనేది చెప్తాను. మరి స్టార్ట్ చేద్దామండి. దీనికోసం నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ డాల్డా, ఒక టీ స్పూన్ వాము, అలాగే ఒక కప్పు తోటి మైదా పిండి తీసుకున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకుంటున్నాను. మనం మైదా పిండి ఏ గ్లాస్తో అయితే కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి వాటర్ తీసుకోవాలి. పిండి వాటర్ సేమ్ క్వాంటిటీ ఉండాలండి. ఈ వాటర్ ఇలా మరిగిన తర్వాత ఇందులో వాము, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, అలాగే డాల్డా కూడా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటున్నానండి. ఈ డాల్డా పూర్తిగా కరిగే వరకు కలుపుకోవాలి. చూసారా, డాల్డా అంతా కూడా కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో మైదా పిండి వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ పిండి అంతా కూడా బాగా కలిసిపోవాలండి. ముందు ఇలాగా తడి పొడిగా ఉంటుంది, అప్పుడు మనం ఇలాగా ఒక కాటన్ క్లాత్ని తడుపుకొని పిండి మీద వేసి ఇలాగా గట్టిగా నొక్కుకోవాలి. ఇలాగ గట్టిగా నొక్కితేనే మనకి చెకోడీలు అనేది పేలకుండా ఉంటాయి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే చెకోడీలు అంత పేలకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి. తర్వాత ఇలా కొంచెం పిండిని తీసుకొని ఇలాగ సన్నగా మనకి ఎంత లావు కావాలో అంత లావుగా ఇలాగ బల్పాల్లాగా చేసుకొని ఒక వేలుకు చుట్టుకొని ఇలా నొక్కేసుకోవడమేనండి. చెకోడీ షేప్లో ఇలాగ నొక్కేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగాక స్టవ్ని సిమ్లో ఉంచి మనం చేసి పెట్టుకున్న చెకోడీలన్నింటినీ కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ కాగిన తర్వాత మాత్రమే చెకోడీలు వేసుకోవాలండి. వేసినప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఈ చెకోడీలు 50% ఫ్రై అయ్యాక స్టవ్ని మీడియంలోకి మార్చుకోవాలండి. ఇలా స్టవ్ని మీడియంలోకి మార్చుకొని ఈ చెకోడీలు అనేది 90% కుక్ అయ్యాక వీటిని స్టవ్ని హైలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా లాస్ట్ స్టవ్ని హైలో ఉంచి ఫ్రై చేయటం వల్ల చెకోడీలు అనేది మంచి కలర్ వస్తాయండి. ఇవి పూర్తిగా ఫ్రై అయ్యాయంటే ఇలాగా బబుల్స్ మొత్తం ఆగిపోతాయండి. ఇలా ఆగాయంటే చెకోడీలు ఫ్రై అయినట్లే, అంతేనండి చెకోడీలు రెడీ అయిపోయినట్లే. ఇవి పేలకుండా ఏం చేయాలంటే మనం పిండిని తప్పకుండా జల్లెడ పట్టి తీసుకోవాలి. అలాగే పిండిని ఎక్కువసేపు నలుపుకోవాలండి. ఎంత మనం బాగా నలుపుకుంటే చెకోడీలు పేలకుండా అంత పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే పిండిని కూడా తప్పకుండా జల్లెడ పట్టుకోవాలి. ఈ ఫ్రై చేసేటప్పుడు కూడా ఈ టైమింగ్స్, అలాగే సిమ్లో మీడియంలో హైలో పెట్టుకోవడం అనేది పర్ఫెక్ట్గా పాటించాలి. అలా పాటిస్తేనే మనకి చెకోడీలు అనేది లోపల పచ్చిదనం లేకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. అంతేనండి, మీరు కూడా తప్పకుండా ఈ చెకోడీలు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.